హాయ్ హలో ఫ్రెండ్స్, చాలామందికి ఏసీఎల్ టేర్ అనేది ఈ మధ్యకాలంలో చాలామంది సఫర్ అవుతున్నారండి. సో అసలు ఏసీఎల్ టేర్ ఎందుకు వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందామని. సో మీ అందరికి తెలుసు ఏసీఎల్ టేర్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్, ఏసీఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ అండి. సో ఏమవుతుందంటే మన మోకాల లోపల రెండు లిగమెంట్స్ ఉంటాయి, మన మోకాల లోపల రెండు ఉంటాయి, బయట రెండు లిగమెంట్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే బైక్ యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు కింద పడడం వల్ల కావచ్చు, దెబ్బ తాగడం వల్ల కావచ్చు, ఈ లోపల ఉన్న లిగమెంట్స్ చినిగిపోవచ్చు అన్నమాట. అట్లా ఏసీఎల్ కూడా చినగచ్చు. వాళ్ళకి ఏమవుతుందంటే నడిచేటప్పుడు ఇట్లా కాలు పక్కకి వెళ్ళినట్టు, సైడ్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో అందరికీ ఇలా ఉండాలని లేదండి. కొంతమందికి ఏంటంటే ఇంత సింప్టమ్స్ ఉండకపోవచ్చు, కొంతమందికి ఎక్కువ సింప్టమ్స్ ఉండొచ్చు. సో అది పార్షియల్ ఏసీఎల్ టేరా, కంప్లీట్ ఏసీఎల్ టేరా, దాంట్లో పాటు మెన్స్కస్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చూస్తామన్నమాట. సరేనా? సో మనకి ఏసీఎల్ టేర్లో ఏంటంటే ఎక్స్రేలో కనపడదండి, అది మనకి ఏసీఎల్ అవల్షన్ ఉంటే తప్ప ఎక్స్రేలో కనపడదు. మనకి ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, ఎంఆర్ఐలో కనపడదు. ఓకేనా? సో ఎంఆర్ఐ స్కాన్లో టేర్ ఉండి పేషెంట్కి నడిచేటప్పుడు ఇలా కాలు సైడ్కి వెళ్ళిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది అనుకోండి. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చెప్పాలి. సో ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ సర్జరీలు ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి టెండాన్స్ అనేవి హార్వెస్ట్ చేసి, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్లో టెండాన్స్ ఉంటాయి కదండి, దాన్ని హార్వెస్ట్ చేసి అదొక లిగమెంట్ లాగా తయారు చేసి ఫీమర్కి ఒక టన్నెల్, టిబియాకి ఒక టన్నెల్ లాగా తయారు చేసి, సో ఫీమర్ వైపు ఒక ఎండో బటను, టిబియా దగ్గర ఒక స్క్రూతో లేదా డిస్క్తో కానీ దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుందండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఏసీఎల్ టేర్ గురించి. సో ఏసీఎల్ టేర్ సక్సెస్ఫుల్ సర్జరీ అంటే ఇది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ అండి. మీరు హ్యాపీగా సర్జరీ తర్వాత మీ యాక్టివిటీస్ అన్నీ మీరు చేసుకోగలుగుతారు, సరేనా? సో మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్ కూడా వెళ్ళగలుగుతారు. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ ఏసీఎల్ సర్జరీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ నడవగలనా? ఎస్, మీరు నడవగలరు, మీరు వాకింగ్ చేయగలరు, మీరు మెట్లు ఎక్కడం దిగడం చేయగలరు, మీరు మీ క్రికెట్ కూడా ఆడగలరు. కాకపోతే స్పోర్ట్స్ ఆడడానికి 9 మంత్స్ 12 మంత్స్ టైం పడుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.